नमस्ते एनएस चैनल की स्वागत संगारेड्डी जिला सिरगापूर मंडल परिधिलोनी कड़पल ग्राम एमपीपीएस पाठशाला भवित केंद्र पाठशाला मुख्य अतिथि का वच्चेसिन जेडपीटीसी राघवरेड्डी रिबन कट चेसी प्रारंभिंचारु एमईओ मात्लाडुतू ई पाठशाला दिव्यांगुलकु मानसिक स्थिति सरिगा लेनटुवंटि विद्यार्थुल कोरकु एर्पाटु चेयडं जरिगिंदनि एमईओ शंकर अन्नारु విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని నియమించమని విద్యార్థుల కొరకు ఒక ఆయన ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లగారి రాఘవరెడ్డి, సర్పంచ్ సంజీవ్ రెడ్డి, ఎంపీటీసీ రమేష్, జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు యశ్వంత్, ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమయ్య, పాఠశాల చైర్మన్ లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు. నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్. ప్రతి శనివారం టీచర్ వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన విద్యాబోధన చేస్తారు. వాళ్ళ చదువు నేర్పడం కానివ్వండి, ఆటలు ఆడిపించడం కానివ్వండి, బొమ్మలతో ఆటలు ఆడిపించడం కానివ్వండి, అన్ని రకరకాల వాళ్ళ ట్రైనింగ్ ఇప్పుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏవైతే ఆ నామస్కారం ఉన్నాయో ఆ నామస్కారం వాళ్ళకు ఇంటికి వెళ్ళి చదివించే సౌకర్యం కూడా మన ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దాన్ని ప్రతి పేరెంట్ కూడా ప్రజాప్రతినిధి కూడా వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు సవినయంగా కోరుతా ఉన్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనం ఎన్నడూ కూడా అడగలేము. ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు కావచ్చు డిమాండ్ కూడా లేదు. కానీ ఈరోజు వికలాంగులకు మూగ కావచ్చు, చెవిటి కావచ్చు, హ్యాండిక్యాప్ వివిధ రకాలుగా ఉన్నటువంటి పిల్లలు మానసికంగా బాధపడేటటువంటి అందరూ కూడా వృద్ధులు కావచ్చు, చెవిటలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు పాఠశాల పది మందిలో తిరిగే స్తోమత లేని వారికి, హుషారుగా లేని వారికి, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా మానసికంగా ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అయ్యో నాకు కాళ్ళు లేకపోయినకు, చెవులు లేకపోయినకు, కళ్ళు లేకపోయినకు బాధపడుతుంది. కాబట్టి అటువంటి బాధను దిగమింగి సమాజంలో నేను కూడా ఉన్నాను గౌరవంగా తలెత్తుకునే విధంగా తల్లిదండ్రులకు కావచ్చు, ఆ పిల్లలకు కావచ్చు చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ భవిత కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో వారికి అందరికీ కూడా అన్ని విధాలుగా ఇప్పుడు మన ఎన్నో గారు చెప్పిండు, సర్పంచ్ చెప్పిండు, వాళ్ళు ప్రతి వారం డాక్టర్లు కూడా చెక్ చేసి వారికి ఏ సౌకర్యం మందు కావచ్చు, గోళ్ళు కావచ్చు, ఏర్పాటు ట్రీట్మెంట్ కావాలన్నది కూడా వాళ్ళు చేస్తారు. మరి ఇంటికి స్కూల్కు రానటువంటి పిల్లలు కూడా పరిస్థితి బాగలేక స్కూల్కు నడవలేని పరిస్థితి, రాని పరిస్థితి నుంచి కూడా ప్రతి వారం వారం వాళ్ళ ఇంటికి పోయి చదువు అయితే చదువు కావచ్చు, ఆటలు కావచ్చు, దీన్ని ఏదన్నా మంచి ఒక హోద చేసే విధంగా ఉపాధ్యాయులు కూడా ఏర్పాటు చేసాం. కేవలం ఈయనకే ఉపాధ్యాయులు కాబట్టి ఇంత సౌకర్యం మన ప్రభుత్వం కల్పించింది. మరియు మండల ఏర్పాటులో మన గ్రామం తెచ్చుకొని మన గ్రామంలో ఏర్పాటు చేసిన చాలా సంతోషం. మరి ఎన్నో గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ అవకాశం మనం అందరం కూడా ఉపయోగించే ఉద్దేశంతో స్కూళ్ళ గురించి కానీ ప్రతి మానవుడు పుట్టిన నుంచి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎటువంటి పిల్లలు ఎట్లా ఉండాలి అనేది ప్రతి దాంట్లో కూడా ప్రత్యేక దృష్టి సాధించి ఇంత మంచి కార్యక్రమాన్ని అందరి పిల్లలతో సహా మన ఎవరైతే డిజేబుల్డ్ విద్యార్థులు ఉంటారో వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఒక సదుద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని స్కూళ్లలో ప్రారంభించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. దానికి ఒక టీచర్ని అపాయింట్ చేయడము, డాక్టర్ను వీక్లీ వీక్లీ డాక్టర్ని అపాయింట్ చేయడం చాలా పెద్ద ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు రేపు డిసేబుల్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. అందరి లెక్క మన పిల్లలు ఉంటే మనం కూడా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నట్టు మన పిల్లలు కూడా రోజు స్కూల్కి పోతుంది, రోజు ఆడుకుంటుంది మన పిల్లలు. వాళ్ళు వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళకు కూడా ఒక భవిష్యత్తు నిర్ధారణ చేయాలనేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే